నరేంద్ర మోదీ ఈ పేరులో వైబ్రేషన్ ఉంది, సమరోత్సాహం ఉంది, రాజనీతి ఉంది, దార్శనికత ఉంది. అందుకే నరేంద్ర మోదీని చూసి ఇప్పుడు ప్రపంచమంతా నమో మోదీ అంటుంది. ఒక సామాన్య కార్యకర్తగా మొదలైన ప్రయాణం దేశ ప్రధానమంత్రి పదవి అధిష్ఠించేదాకా సాగింది. అక్కడితో ఆగిందా? లేదు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ దేశమంతా మారుమ్రోగిపోయింది. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకుడిగా మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. గుజరాత్ నుండి ఢిల్లీ దాకా సాగిన ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో గెలుపులు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, సిల్వర్ స్పూన్తో పుట్టింది లేదు, పుట్టింది దిగువ మధ్యతరగతిలో. నూనూగు మేసాల వయస్సులో ఆశ్రమవాసం ఎలా ఉంటుందో చూశారు. దూర విద్య, రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అసలు విద్య అంతా సమాజాన్ని చూస్తూ, సమాజంలో తిరుగుతూనే నేర్చుకున్నారు. ఒక మారుమూల గ్రామంలో టీ అమ్మడంతో మొదలైన జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ప్రతి మలుపులో ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఉన్నాయి. అయినా గెలుపే అతన్ని వరించింది. నరేంద్ర మోదీ జీవితంలో ప్రతి దశ కూడా ఒక వ్యక్తిత్వ వికాస పాఠమే, ప్రతి దశ కూడా పోరాట స్ఫూర్తిని నింపే అధ్యాయమే. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వరుసగా మూడు సార్లు ఎన్డీఏకి సారథ్యం వహించి అధికారంలోకి తీసుకొచ్చారు. వరుసగా మూడు సార్లు విపక్ష కూటమిని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు ప్రధాని అయింది మోదీనే. ప్రధానమంత్రి పదవికి మోదీ తప్ప మరెవరూ అర్హులు కాదన్న విశ్వాసాన్ని దేశ ప్రజల మనసులో నాటుకుపోయేలా చేశారు. ఇదేదో ఒకరోజులో జరిగిపోలేదు. గుజరాత్ సీఎంగా మోదీ సాధించిన విజయాలు ఆయన్ను 2014లో ప్రధాని పీఠం అధిష్ఠించేలా చేస్తే, పదేళ్లుగా ప్రధానమంత్రిగా మోదీ చేసిన పాలన, అభివృద్ధి, ఎన్నికల కేంద్రంగా అమలు చేసిన వ్యూహాలు అన్ని కలిపి మోదీని తిరుగులేని నాయకుడిగా నిలిపాయి. నిజానికి వరుసగా మూడోసారి ప్రధాని కావడమే మోదీ సాధించిన ఘన విజయం కాదు. ఆయన తన జీవితంలో రాజకీయ నాయకుడిగా, పాలకుడిగా సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. 2014కి ముందు బీజేపీ అంటే మధ్యతరగతి ప్రజల పార్టీ మాత్రమే. అదొక్కటే కాదు, కేవలం ఉత్తరాది పార్టీ అన్న ముద్రలోనే తన ఉనికిని చాటుకునేది. అలాంటి పార్టీని దేశంలో ధనవంతుల నుంచి సామాన్యుల దాకా అందరి చెంతకు చేర్చిన ఘనత మోదీదే. ఉత్తరాది పార్టీ అనే స్టిక్కర్ తీసేసి తూర్పు, పడమర, దక్షిణం అన్న తేడా లేకుండా దేశమంతా విస్తరించేలా చేసిన ఘనత మోదీనే. బీజేపీ అగ్రశ్రేణి నాయకులైన వాజ్పేయి, అద్వానీలకు సాధ్యం కాని విజయాలను తాను అందుకోవడమే కాదు, పార్టీకి అందించారు నరేంద్ర మోదీ. చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్తో మోదీకి అనుబంధం మొదలైంది. హైస్కూల్ ముగిసే సమయానికి స్వయం సేవక్గా మారిన మోదీ 20 ఏళ్ల వయసు వరకు ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలు తిరుగుతూ అక్కడి పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు. తర్వాత అహ్మదాబాద్లో తన మేనమామ నడిపే క్యాంటీన్లో పనిచేస్తూనే ఆర్ఎస్ఎస్లో కీలకంగా పనిచేయడం మొదలుపెట్టారు. ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని కీలక నేతలను సంఘ ప్రతినిధిగా కలవడంతో పాటు వారిని రహస్యంగా అండర్ గ్రౌండ్లో ఉంచే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు మోదీ. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత ఆర్ఎస్ఎస్లోనే పనిచేస్తూ రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. 1986లో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తొలితరం నాయకుల్లో నరేంద్ర మోదీ ఒకరు. అద్వానీ ప్రోత్సాహంతో బీజేపీలో చురుగ్గా పనిచేసిన మోదీ అయోధ్య రథయాత్రకి గుజరాత్ బాధ్యుడిగా కూడా వ్యవహరించారు. 2001లో గుజరాత్లోని కచ్ ప్రాంతంలో భూకంపం కుదిపేసింది. భూకంప బాధితులను ఆదుకోవడంలో నాటి ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ విఫలమయ్యారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. దీంతో బీజేపీ అధిష్టానం కేశుభాయ్ పటేల్ చేత రాజీనామా చేయించి ముఖ్యమంత్రిగా మోదీని నియమించింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2012 వరకు తన నేతృత్వంలో గుజరాత్లో 4 దఫాలు భాజపా ప్రభుత్వానికి విజయం చేకూర్చిపెట్టారు. 13 ఏళ్లు గుజరాత్ సీఎంగా పాలనలో మోదీ ప్రదర్శించిన దూకుడు 2014లో ఆయన్ను ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టింది. గుజరాత్ అభివృద్ధి నమూనా అనే నినాదంతో దేశ ప్రజలందరికీ అత్యంత వేగంగా దగ్గరయ్యారు మోదీ. గ్రామీణ పారిశ్రామికీకరణ పథకాలతో గుజరాత్ను అభివృద్ధి పథంలో నడిపించారు. కృషి మహోత్సవ్ కార్యక్రమంతో వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు. వన్ మహోత్సవ్ పేరుతో చెట్లు నాటడాన్ని మోదీ ప్రభుత్వం ప్రోత్సహించిన తీరు అంతర్జాతీయంగానూ అందరి దృష్టిని ఆకర్షించింది.
2012 నాటికి గుజరాత్ రాజధాని 53% చెట్లతో నిండిపోయింది. అనేక ప్రభుత్వాలు సాధారణంగా చేస్తూ వెళ్లే కార్యక్రమాలను కూడా ఒక ఉద్యమంలా నిర్వహించడం మోదీకి తొలి నుంచి అలవాటు. వరుసగా గుజరాత్లో మోదీ నాయకత్వంలో బీజేపీ వరుసగా 4 పర్యాయాలు విజయం సాధించిందంటే రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాల అమలులో మోదీ నేర్పరితనం ఎంతటిదో చెప్పొచ్చు. నిజానికి మోదీ రాజకీయ ఎత్తుగడ గురించి చెప్పే క్రమంలో గుజరాత్ ప్రస్తావన అనవసరం. ఎందుకంటే గత 10 దేశమంతా బీజేపీని విస్తరించే క్రమంలో మోదీ వేస్తోన్న రాజకీయ ఎత్తులు దేశ ప్రజలందరికీ సుపరిచితమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ సాధించిన విజయాలు 2014 ఆయన్ను ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాయి. కానీ అంత తేలిగ్గా ఆయన గుజరాత్ నుంచి ఢిల్లీ వచ్చేలేదు. మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ నితీష్ కుమార్ ఎన్డీఏని వీడిన వేళ కూటమిలో పెద్ద చర్చే జరిగింది. అయితే అప్పటికే గుజరాత్ అభివృద్ధి నమూనా మోదీ కేంద్రంగా ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ని మరింత బలోపేతం చేస్తూ 2014 తొలిసారి ప్రధానమంత్రి అయ్యారు మోదీ. అప్పటికి 30 కొనసాగుతూ వస్తున్న సంకీర్ణ శకానికి ముగింపు పలుకుతూ తొలిసారి ప్రధాని అయ్యేటప్పుడే ఒక రికార్డు సృష్టించారు మోదీ. ఆ తర్వాత అటు రాజకీయంగా ఇటు పాలన పరంగా అదే దూకుడు ప్రదర్శిస్తూ వచ్చారు. నమో మోదీ అనే నినాదం భారత్లో మాత్రమే కాదు విదేశాల్లోనూ మార్మోగేలా చేశారు. ఇప్పుడు మోదీ 3.0 మొదలైంది. ఈసారి బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోయినా రాజకీయంలో, పాలనలో మోదీ మార్క్ ఏమాత్రం తగ్గదంటున్నారు కాషాయ కండువాలు. ప్రధానిగా పాలనలో అద్భుతాలు సృష్టించడమే కాదు, బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటుగా బలోపేతం చేయడం వరకు ప్రతి చోట కనిపించేది మోదీ మార్కే. 2013 ప్రపంచంలో 5 అత్యంత దుర్బల ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉంది భారత్. ఇప్పుడు ప్రపంచంలోనే 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. కేవలం 10 కాలంలో దేశంలో జరిగిన అభివృద్ధి, సాధించిన ప్రగతికి సంబంధించి ఇదో అతిపెద్ద ఉదాహరణ. ఆర్థిక కోణంలోనే కాదు, దేశ రక్షణ దగ్గర నుంచి దేశంలోని అత్యంత క్లిష్టమైన, కీలకమైన ఎన్నో సమస్యలకు ఈ 10 కాలంలో పరిష్కారం చూపించారు నరేంద్ర మోదీ. 2014 తొలిసారి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నరేంద్ర మోదీ. నాటి నుంచి ఇటు దేశాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించడంతో పాటుగా అటు బీజేపీని దేశమంతా విస్తరింపజేయడంతో పాటు బలోపేతం చేయడంలో మోదీ ప్రదర్శించిన దూకుడు, అమలు చేసిన వ్యూహాలు సాధారణమైనవి కావు. తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 3-4 మేక్ ఇన్ ఇండియాకి శ్రీకారం చుట్టారు మోదీ. ఎక్కడైనా విక్రయించండి కానీ భారత్లో తయారు చేయండి అని పారిశ్రామిక వర్గాలకు పిలుపునిచ్చారు. అమెరికా లాంటి అగ్రదేశాల్లో కూడా ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తోన్న నేపథ్యంలో భారత్లో మాత్రం వేగవంతమైన ఆర్థిక వృద్ధి నమోదవుతోంది. దీని వెనుక మేక్ ఇన్ ఇండియా పాత్ర చాలా కీలకమైంది. దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా 13.9%. ప్రపంచంలో అత్యధిక దేశాలు ఎంచుకుంటోన్న 2 తయారీ గమ్యస్థానంగా భారత్ తన ఉనికిని సగర్వంగా నిలుపుకోవడం వెనక ఉన్నది మేక్ ఇన్ ఇండియానే. అలానే స్వచ్ఛ భారత్ అభియాన్ గ్రామీణ భారతంలో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో విశేష మార్పులు తీసుకొచ్చింది. మోదీ తొలిసారి ప్రధానిగా 5 కాలంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో పాకిస్తాన్లో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ఒకటి. ఉరి దాడులకు ప్రతీకారంగా 2016 పాకిస్తాన్ భూభాగాల్లోని ఉగ్ర మూకలపై భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. దేశ రక్షణ విషయంలో ఎంత దూరమైనా వెళ్లడానికి ఏమాత్రం వెనకాడమని ఈ సర్జికల్ స్ట్రైక్స్తో ఉగ్రదేశానికి మాత్రమే కాదు డ్రాగన్ కంట్రీ లాంటి దేశాలకు కూడా భారత్ గట్టి హెచ్చరిక చేసింది. 2016 నవంబర్లోనే పెద్ద నోట్లను రద్దు చేసింది మోదీ ప్రభుత్వం. బ్లాక్ మనీ లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయంపై నాడు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ లావాదేవీలు ఎవరూ ఊహించని విధంగా పెరిగాయి. ఇప్పుడు దేశంలో ప్రతి నెల 18 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆన్లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో డిజిటల్ లావాదేవీలు మరింత వేగంగా పెరగనున్నాయి. 2017 జులై 1 జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం. 2019 రెండోసారి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 2014 మించి ఎంపీ స్థానాలను అటు బీజేపీ, ఇటు కూటమి దక్కించుకున్నాయి. వరుసగా 2 సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎంపీలను గెలుచుకోవడం మాత్రమే కాదు 300 దాటేసింది బీజేపీ. 2 అధికారంలోకి వచ్చిన 2 జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అలానే సీఏఏ, తలాక్ రద్దుతో పాటు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.
తీసుకుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వానికి కరోనా మహమ్మారి పెను సవాల్ విసిరింది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్లో కరోనాని హ్యాండిల్ చేయడం సాధారణమైన విషయం కాదు. అయితే లాక్డౌన్ ని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు వ్యాక్సిన్ల పంపిణీని కూడా విజయవంతంగా పూర్తి చేసింది మోదీ ప్రభుత్వం. కొత్త పార్లమెంట్ భవనాలు, మహిళా రిజర్వేషన్ల లాంటి కీలక పరిణామాలను కూడా రెండో దఫాలోనే మోదీ పూర్తి చేశారు. అలానే దశాబ్దాలుగా కోట్లాది మంది హిందువుల కలగా మిగిలిపోయిన అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి చేయడం కూడా మోదీ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా చెప్పుకోవలసిందే. 2013లో ప్రపంచంలో 5 అత్యంత దుర్బలమైన ఆర్థిక వ్యవస్థల జాబితా ఫ్రెజైల్ 5లో ఒకటి భారత్. ఇప్పుడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు $290 బిలియన్ నుంచి $648 బిలియన్లకు పెరిగాయి. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన మోదీ 3వసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ లక్ష్య సాధన దిశగా మరింత వేగంగా మన ఆర్థిక వ్యవస్థని పరుగులు పెట్టించడానికి సిద్ధమయ్యారు. ప్రపంచ పోలీస్గా పెత్తనం చేసే అమెరికా లాంటి అగ్రదేశం కూడా భారత శక్తి సామర్థ్యాలను గుర్తించి వ్యవహరిస్తోంది. భారత్ కేంద్రంగా పన్నుతోన్న ఎన్నో కుట్రలు విఫలమవుతూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక బుసలు కొడుతుంది డ్రాగన్ కంట్రీ. పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ఆధారాలతో సహా ప్రపంచం ముందు నిలబెట్టడంలో విజయం సాధించాం. మోదీ 10 ఏళ్ల పాలనలో ప్రపంచ స్థాయిలో పెరిగిన భారత్ ఇమేజ్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. దాని వెనుక ఉన్న విదేశాంగ విధానాలు, ప్రత్యేక వ్యూహాలు కూడా మోదీ సాధించిన విజయాల్లో కీలకమైనవే. మోదీ 10 ఏళ్ల కాలంలో మన విదేశాంగ నీతిలో అనేక మార్పులొచ్చాయి. 2014లో ప్రధాని హోదాలో మోదీ తొలి విదేశీ పర్యటనకి ఎంచుకున్నది భూటాన్ దేశాన్ని. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఇరుగు పొరుగు దేశాలతో మిత్రత్వం పెంచుకోవడంపై మొదటి నుంచి మోదీ దృష్టి పెట్టారు. ఎందుకంటే భారత్ ఇరుగు పొరుగు దేశాలకు దగ్గరవ్వడానికి డ్రాగన్ కంట్రీ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో కేవలం పాకిస్తాన్తో మాత్రమే కాదు, శ్రీలంక, నేపాల్ లాంటి దేశాలను చైనా ఆర్థిక సాయంతో దగ్గరకు తీస్తోంది. నిన్న కాక మొన్న మాల్దీవులు కూడా చైనా అనుకూల వైఖరినే ప్రదర్శించడం మొదలుపెట్టింది. దీంతో మన ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ బంధాలు కొనసాగిస్తూనే అమెరికా, రష్యాకి దగ్గరవ్వడంలో మోదీ విజయం సాధిస్తూ వచ్చారు. మోదీ పాలనలో గ్లోబల్ సౌత్ కు భారత్ గొంతుకగా మారింది. G20 శిఖరాగ్ర సదస్సు విజయం ప్రపంచ వేదికపై దేశ స్థాయిని బలోపేతం చేసింది. ప్రతి విదేశీ పర్యటనలోనూ ప్రవాస భారతీయులను ఖచ్చితంగా కలుస్తూ ప్రపంచ దేశాల్లో భారతీయుల ప్రాధాన్యతను, గౌరవాన్ని కూడా పెంచుతూ వచ్చారు మోదీ. విదేశీ విధానంలో ఏంటంటే చాలా సఫలీకృతం అయ్యారు. నంబర్ వన్ ఏమిటంటే, ఏదైతే పెద్ద పవర్స్ ఉన్నారో రష్యా, అమెరికాకి మనం కొంచెం దగ్గరయ్యాం. అమెరికాతో ఏమిటంటే క్వాడ్ అనేది ఫామ్ చేసాం. క్వాడ్ అంటే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా కలిసి 4 కలిసి చైనాకి వ్యతిరేకంగా ఒక గ్రూపింగ్ తయారు చేసాం. అట్లాగే రష్యాతో మనం ఆయిల్ కొనడంతో, ఏది ఎప్పుడైతే రష్యా మీద ఎంబార్గో ఉందో యుక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా కూడా దగ్గరయ్యాం. సో ఇప్పుడు ఏంటంటే చైనా మన మీద కన్నెత్తి చూడడానికి 2 ఆలోచిస్తుంది. సో మనకి ఏమిటంటే దాని తర్వాత దగ్గర మన పక్క ఉన్న దేశాలు పాకిస్తాన్, చైనా కూడా 2 ఆలోచిస్తున్నాయి మన గురించి ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడే ముందు. 3వసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ ఆపరేషన్ 100 యాక్షన్ ప్లాన్ కి శ్రీకారం చుట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంగా దూసుకు వెళ్లడం మీద దృష్టి సారించారు. మోదీ 3.0 సత్తాని చూపించడానికి రెడీ అవుతున్నారు. నిజానికి గత 10 బీజేపీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉంది. ఎన్డీఏ కూటమే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకి మిత్రపక్షాల అవసరం బీజేపీకి లేకపోయింది. కానీ ఇప్పుడు మిత్రపక్షాల మద్దతు తప్పనిసరిగా మోదీకి అవసరం. దీంతో మోదీ దూకుడు తగ్గుతుందన్న కోణంలో ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే అనేక విశ్లేషణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మోదీ తనదైన దూకుడును ప్రదర్శించడం మొదలుపెట్టారు. మోదీ 100 యాక్షన్ ప్లాన్ లో కీలక అంశాలున్నాయి. తయారీ రంగానికి అత్యధిక ప్రోత్సాహం, 10,000 కోట్ల వ్యయంతో తయారీ సేవల రంగం విస్తరణ కోసం 10 సిటీల ఏర్పాటు, 2035 నాటికి దేశంలో సొంతంగా విమానాల తయారీ వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే కంపెనీల దివాలా చట్టానికి సవరణలు, పారిశ్రామిక రుణాల దివాలా తగ్గింపుకు చర్యలు, హోమ్ లోన్పై వడ్డీతో కూడిన రాయితీ వంటివి మోదీ యాక్షన్ ప్లాన్లో ఉన్నాయి.
యూపీఎస్సీ సిలబస్, పరీక్షా విధానంలో మార్పులు, సివిల్ సర్వెంట్స్ కి పనితీరు ఆధారంగా రేటింగ్ పైన ప్రధాని ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. 3.0 ప్రభుత్వంలో తొలి 100 రోజుల్లో తీసుకునే నిర్ణయాలు దేశ గతిని మార్చేస్తాయని ఎన్నికల ప్రచారంలోనే నొక్కి చెప్పారు మోదీ. ఇప్పుడు ఆ దిశగా తన మంత్రివర్గానికి రోడ్ మ్యాప్ కూడా ఇచ్చేశారు. వన్ నేషన్ వన్ ఇండియా నుంచి ఈసారి మోదీ టార్గెట్ గా పెట్టుకున్న లక్ష్యాలు చాలానే ఉన్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో సైతం తన మార్క్ పక్కాగా చూపిస్తానంటోన్న మోదీ ఆ దిశగా ఎంతవరకు విజయాలు నమోదు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.